ప్రైజ్ ద లార్డ్. సర్వకృపానిధియు మహాఘనుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ దినము మార్చి 7 మంగళవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు. దేవుని అనంతమైన ప్రేమను బట్టి ఆయన మనలను ప్రేమించుచు, ప్రతిదినం మనతో ఆయన మాట్లాడుచు, మనలను బలపరుస్తున్న ఆయన కృపకై మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎంతోమందికి లేని గొప్ప భాగ్యం ప్రభువు మనకిచ్చారు. అందును బట్టి దేవునికి మనం రుణస్థులమయ్యున్నాం. నేడు దేవుని వాక్యము వింటూ మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుంటూ ప్రభువు రాకడకు సిద్ధపడాలి. ప్రతి కుటుంబం దేవునిని తెలుసుకొని పాపపు జీవితము నుండి విమోచించబడి పరలోక రాజ్యమునకు సిద్ధపడాలి. పాపమునకు జీతం నిత్య నరకం. అపవాది మనుషులను పలు విధములైన ఆత్మలతో నింపి నాశనానికి నడిపిస్తున్నాడు. దేవుని పిల్లలుగా మూర్ఖత్వపు ఆత్మ, తిరుగుబాటు ఆత్మ, అంధకారపు ఆత్మ మనుషులను ఆవరించి దేవుని వాక్యమును వినకుండా భ్రష్టుల్ని చేస్తుంది. కనుక దేవుని యొక్క కనికరమును మనము తెలుసుకొని మన కొరకై ఆయన సిద్ధపరిచిన రక్షణను పొందుకొని ప్రభువు రాకడకు సిద్ధపడాలి. అట్టి గొప్ప కృప ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి, నేడు దేవుని వాక్యమును చదువుకొని వాక్యాన్ని విందాం. ఈ దినము కీర్తనల గ్రంథం 14వ కీర్తనను ప్రారంభించుకుందాం. 14వ కీర్తన మొదటి చరణం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు, అసహ్యకార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడనూ లేడు. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా పరమతండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. మీ కృపా బాహుళ్యమును బట్టి మమ్ములను ప్రేమించి మాతో మీరు మాట్లాడుతున్న ప్రతి మాట కొరకై స్తోత్రాలు. ఈ దినం వాక్యము చదవబడి ఉంది, ఆ లేఖనము నుండి మాతో మాట్లాడండి. వాక్యము వింటున్న నీ ప్రజలను కనికరించి దర్శించండి. నశించువారు రక్షింపబడునట్లుగా, రక్షింపబడిన వారు స్థిరపడునట్లుగా కనికరము చూపండి. దురాత్మ శక్తుల కార్యములను లయపరచండి. కుటుంబాలలో నెమ్మదిని, శాంతిని, సమాధానమును అనుగ్రహించండి. అనేక మంది మిమ్ములను ఇరుగకయే నశించిపోతూ ఉన్నారు. కరుణను చూపించండి. ఈ దినం వాక్యము ద్వారా మమ్ములను బలపరచండి. మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించి మీ సిలువ రక్తము చేత కడిగి ప్రోక్షించి మమ్ములను శుద్ధీకరించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్నటువంటి కీర్తనల గ్రంథం 14వ కీర్తన అలాగే 53వ కీర్తన రెండూ కూడా ఒకే విధముగా ఉంటాయి. ఈ 14వ కీర్తనలో 7 చరణాలున్నాయి, 53వ కీర్తనలో 6 చరణాలుంటాయి. కానీ రెండూ కూడా ఒకే విధానాన్ని తెలియపరుస్తున్నాయి. కీర్తనాకారుడైన దావీదు దేవుని యొక్క వాక్యములో రాసినటువంటి ముఖ్యమైన మాట, ప్రజలలో బుద్ధిహీనులైన వారు ఎలాగుంటారో, వారి ఆలోచన ఏమిటో
వారి నడవడిక ఏమిటో ఇక్కడ తెలియపరుస్తున్నాడు. బుద్ధిహీనుడైన వాడు దేవుడు లేడు అని హృదయములో అనుకుంటారట. బుద్ధిహీనుడు అనగా బుద్ధి లేనివాడు అని కాదు అర్థం. ఒకప్పుడు బుద్ధిని కలిగి ఉన్నవాడే, కానీ ఆ బుద్ధి అతనిలో హీనదశకొచ్చింది అనర్థం. అంటే దానిని పోగొట్టుకున్నాడు. ఆ బుద్ధిని అపవాది దొంగిలించాడు. ఆ బుద్ధి అతనిలో నుండి అడుగంటిపోయింది. అట్టి వారిని బుద్ధిహీనులు అంటారు. దేవుని యొక్క లేఖనమును బట్టి ఒక మనిషికి బుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైంది. అందుకనే సొలొమోను మహారాజు మాట్లాడుతూ సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనములో నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకో అంటాడు. అంటే ఒక మనిషిని సంపాదన కన్నా బుద్ధి గొప్పది. ఒక మనిషినికి ఎంత ఆస్తి ఉన్నా, ఎంత చదువున్నా, ఎంత గొప్ప తెలివితేటలున్నా అతడు బుద్ధి లేనివాడైతే అతనికన్నా ఇంక దౌర్భాగ్యస్థితి ఎవరికీ ఉండదు. కనుక దేవుని పిల్లలుగా బుద్ధిని మనము సంపాదించుకోవాలి. కారణమేమిటి అనంటే బుద్ధి మనలను కాపాడుతుంది అని సామెతల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం సెలవిస్తుంది. నేడు అనేకులు బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తుంటారు. ఎక్కడ చూచినా మనుషులలో బుద్ధిహీనమైన కార్యాలే. బుద్ధి కలిగిన వారిగా ఏమాత్రము కూడా వారి పనులు కనబడవు. చూడండి, నేటి దినాలలో ప్రజల యొక్క పరిస్థితులు ఎంత భయంకరముగా మారిపోయాయో, ఎంత భయంకరమైన నడవడికను నడుస్తున్నారో. పెద్దల యందు గౌరవము లేకుండా, దేవుని యందు భయభక్తులు లేకుండా, తాను చేస్తున్న పని మంచిదో చెడ్డదో గ్రహించకుండా వారిష్టానుసారముగా వారు ప్రవర్తిస్తుంటారు. ఇది బుద్ధిహీనుల యొక్క లక్షణం. బైబిల్ గ్రంథమునందు మనకు బుద్ధి కావాలి అని అంటే దేవుని యొద్ద ఉంది గనక దానిని అడిగి సంపాదించుకోవాలి అని కొలసీపత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో పౌలు గారు సెలవిచ్చాడు. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు దేవుని యందు గుప్తమయ్యున్నవి అని. గనుక బుద్ధి కలిగిన వారమై మనము బ్రతకాలి. చాలామందికి క్షవరమైతేనే గాని వివరము రాదు అంటారు మన పెద్దలు. అంటే క్షవరము అనగా బోడి గుండు. చాలామందికి ఉన్నది మొత్తం పోయినా కూడా కొంతమందికి బుద్ధి అనేది రాదు. వాక్యములు హోషయా గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనములో బుద్ధి లేనివాడు వృద్ధిలోకి రాడు అంటాడు. ఒక మనిషి వృద్ధిలోకి రావాలి అనంటే అతడికి బుద్ధి ఉండాల. గనుక బుద్ధిని నేర్చుకోవాలి. ఇంటిలో నుండి వెళ్ళిపోయిన చిన్న కుమారుడికి బుద్ధి ఎప్పుడు వచ్చింది? పందులతో పాటు కూర్చుని పందులు తినే పట్టును తినాలి అన్న ఆలోచన కలిగినప్పుడు బుద్ధి వచ్చినట్లుగా లూకాసువార్త 15వ అధ్యాయం 17వ వచనం సెలవిస్తుంది. చాలామంది జీవితాలలో బుద్ధి అనేది గడ్డి తిన్నా కూడా రాదు. అనేక మంది బుద్ధిహీనమైన పనులు చేస్తుంటారు. వయసుకు తగ్గ నడవడిక ఉండదు, చదువుకు తగ్గ ప్రవర్తన ఉండదు, మనిషిని అన్న జ్ఞానము లేకుండా ప్రవర్తిస్తుంటారు. జాగ్రత్త, మనము చేయు ప్రతి పనికి దేవుని ఎదుట ఒక రోజున లెక్క అప్పగించాలి. దేవుడు ప్రతి మాటను ప్రతి పనిని ఆయన లెక్కలోనికి తీసుకొని తీర్పు తీరుస్తాడు. నీవు ఇతరులను గూర్చి మాట్లాడే మాటలు కానీ లేక నీవు చేస్తున్న పనులు కానీ నీ నడవడికను బట్టి తీర్పులోనికి తేబడతావు అన్న సంగతి మరచిపోవద్దు. నెబుకద్నెజర్ రాజునకు బుద్ధి ఎప్పుడు వచ్చింది? అతడు రాజు, రాజభవనములో
చక్కనటువంటి జీవితాన్ని జీవించవలసిన వాడు. కానీ గర్వపడుట వలన తన గర్వాన్ని బట్టి తన సొంత ప్రజలే అతనిని అరణ్యములోనికి తోలివేశారు. 7 సంవత్సరములు పశువులే గడ్డిని మేశాడు. ఎండకు ఎండి, మంచుకు తడిచి 7 సంవత్సరాలు అతడు పశువులాగా బ్రతకవలసి వచ్చింది. 7 సంవత్సరముల అనంతరం అతనికి బుద్ధి వచ్చినట్లుగా దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 36వ వచనములో మనము చూస్తాం. అంటే అనేక మంది జీవితాలలో బుద్ధి లేక ప్రవర్తించేవారు అనేకులు. బుద్ధి కలిగి ఉండి ఒకప్పుడు రాను రాను గర్వాన్ని బట్టో, అతిశయాన్ని బట్టో, మూర్ఖత్వాన్ని బట్టో లేక అవివేకాన్ని బట్టో వాళ్ళ బుద్ధిని పాడు చేసుకుంటున్నారు. నేటి దినాలలో అనేక మంది బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తూ ఉంటారు, బుద్ధిహీనమైన పనులు చేస్తుంటారు. దేవుని పిల్లలుగా మనము బుద్ధిని కలిగిన వారమై ప్రవర్తించుట నేర్చుకోవాలి. బుద్ధి మనలను కాపాడుతుంది. దావీదు భక్తుని దేవుడు అంతగా హెచ్చించడానికి, దావీదు భక్తునికి ఎక్కడకు వెళ్ళినా దేవుడు తోడుండడానికి కారణం దావీదునకున్న సుబుద్ధి. సమూయేలు 1:18 దావీదు సుబుద్ధి కలిగినవాడు. అందుకే దేవుని లేఖనం మనతో మాట్లాడుతూ మనము స్వస్థ బుద్ధి గలవారమై ఉండాలి అని పేతురు రాసిన 1:4:7 పరిశుద్ధాత్ముడు మనకి బోధిస్తున్నాడు. దేవుని పిల్లలుగా ఆయన వాక్యమునకు లోబడి ఆయనతో సహవాసము చేయునట్లుగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. బుద్ధిహీనుడు తన హృదయములో దేవుడు లేడు అనుకుంటాడట. దేవుడు లేకపోతే జీవమెక్కడిది? జీవం ఎవరిచ్చారు? మన యొక్క జననం ఎలా జరిగింది? మన పరిస్థితులు ఏమయ్యున్నాయి? ఈ సృష్టి ఎలా ఏర్పడింది? ఈ సృష్టిలో జరుగుతున్న కార్యములు ఎవరి ఆధీనములో ఉన్నాయి? ఇవేమీ లేకుండా అంధత్వముతో నింపబడి మూర్ఖపు ఆత్మ కలిగి దేవుడు లేడు అని నాస్తికవాదాన్ని పలికేవారు చాలామంది ఉంటారు. జాగ్రత్త సుమ, దేవుడు లేడు అని బుద్ధిహీనునిగా మాట్లాడితే నిన్ను బుద్ధిహీనుడు అని వాక్యం బోధిస్తుంది. దేవుని బిడ్డలుగా మనము చాలాసార్లు ప్రార్థన చేస్తుంటాం, వాక్యము చదువుతుంటాం, ప్రార్థనకు వెళుతూ ఉంటాం. అయితే చాలాసార్లు మనం అనుకున్నవి జరగకపోతే దేవుడు లేడు, లేకపోతే నా ప్రార్థన ఎందుకు వినలేదు, నాకెందుకు సహాయము చేయలేదు అని దేవుని పైన తిరుగుబాటు చేస్తాం. జాగ్రత్త సుమ, నీకు సహాయము చేయనంత మాత్రాన దేవుడు లేడు అని కాదర్థం. తగిన సమయమందు తప్పనిసరిగా ఏ వ్యక్తికి ఏది అవసరమో ఆయన నిర్ణయించి ఉంటాడు. అది సమయం వచ్చినప్పుడు మనకు అనుగ్రహించబడుతుంది. దేవుని పిల్లలుగా దేవుడు ఉన్నాడని, ఆయన చూచు దేవుడని, విను దేవుడని, మాట్లాడు దేవుడని, తీర్పు తీర్చు దేవుడని మనము జ్ఞాపకముంచుకొని భయభక్తులతో జీవించుట ఆశీర్వాదం. అట్టి కృప మనకు ప్రభువు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడవైన మా పరమతండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ అత్యంతమైన కృపను బట్టి మమ్మలను ప్రేమించి మా ఎడల మీరు చూపుచున్న వాత్సల్యత కొరకు వందనాలు. దేవా, ఈ దినము వాక్యం విన్న బిడ్డలను, వారి కుటుంబాలను ఆశీర్వదించి మీ యందు శ్రేష్టమైనటువంటి వారిగా వర్ధిల్ల చెయ్యండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి. ఆమేన్. మన పరమతండ్రి అయిన దేవుని అద్వితీయమైన ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము, ఆయన సన్నిధి
మనందరికీ తోడైయుండును గాక. ఆమేన్.